వ్యవసాయ కూలీలకి ఈ రోజు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన దూరదృష్టి ఆలోచించి ఇంజనీరింగ్ వ్యవస్థ, డాక్టర్లు చదువుకునే వ్యవస్థ, మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకునే వ్యవస్థను తీసుకురావడం మూలంగా ఈనాడు యువత అభివృద్ధి వైపు, ఉపాధి వైపు, ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఆ రకంగా ప్రతి గ్రామంలో కూడా ఇళ్లు కొనుక్కుని పొలాలు కొనుక్కుని ఆర్థికంగా స్థితిమంతులయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు వివరించాలి. ఈ రోజు కూడా ప్రజలు పేరు వేస్తున్నారు, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఏదో మై మర్చిపోయి మేము ఓటేసాం. ఇంత దారుణంగా, ఇంత అసహ్యంగా, ఇంత దౌర్జ దౌర్భాగ్యంగా పరిపాలన కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాజధాని అమరావతిలో ఉండాలంటే అదే రకంగా పోలవరం పూర్తి అవ్వాలంటే ప్రతి పాత్ర ప్రాంతం కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలనే కృతనిశ్చయం ఈనాడు ప్రజల్లో వచ్చిందనే విషయాన్ని కూడా ఆయస్తర్మంగా మీరు గమనించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అవ్వాలి, వీళ్ళు ఎంతంటే సమాజాన్ని పెట్టుంటే లక్షలాదిగా జనం వస్తున్నారు, ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. ఆయన మా పరిపాలన గురించి తప్పులు నిలిచిపెడుతున్నాడు, అవినీతిని ఎండగడుతున్నాడు, ఇతను నిరోధించాలని 57 రోజులు జైల్లో పెట్టారు, అకారణంగా పెట్టారు, అన్యాయంగా పెట్టారు. ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి సాక్ష్యాలు లేవు. వాళ్ళ కాదు మీదే వాళ్ళ పేరు గొడ్డలితో కొట్టుకున్నారు. ప్రజలు ఇంకా సురక్షితో వచ్చేసారు. ఒక మంచి నాయకుడిని ఇప్పటివరకు ఎవరు కూడా వేరెత్తి చూపెట్టిన నాయకుడిని మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఈ ప్రభుత్వానికి ఇంకా నోకలు చెల్లిపోయాయి, ఈ ప్రభుత్వం పరిపాలన చేసే యోగ్యత లేదని ప్రజలు కృతనిశ్చయంతో గాలి వాయువు చేరువైనట్టుగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తోడయ్యారు. రేపు ఎక్కడా కూడా ఈ వైఎస్ఆర్సీపీ నెగ్గే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అందుకని ఏ సర్వేలో చెప్పినా 110 నుండి 120 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన నెగ్గబోతుందని చెబుతున్నారు. అందుకనే భయపడిపోయి 40 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నాడు. అందులో మీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారేమో నాకు అనుమానం. కాబట్టి రేపు నా వల్ల పోయింది, నా మీద వ్యతిరేకతుంది అనే మాట లేకుండా ప్రజల్లో రావాలన్న ఉద్దేశంతో శాసనసభ మీద వ్యతిరేకతుంది, వాళ్ళ వల్ల పార్టీ ఓడిపోతుందని సాగుతూ 11 మందిని మార్చారు, ఇంకో 40 మందిని మార్చబోతున్నారు. ఇది ఓటమి భయం కాకపోతే మన ఏమిటి అని సందర్భంగా మీరు గుర్తించాలని మన చేస్తున్నా. ఓడిపోతున్నప్పుడు ఎన్నికల్లో ఈ పార్టీ ఆడిపోయే పార్టీ, ఈ పార్టీ మరి కలకీరిపోయే పార్టీ, ఓడిపోయిన వెంటనే పేరు రద్దయి మరి జైలిపోయే పార్టీ ఈ పార్టీ అనే విషయాన్ని కూడా సందర్భంగా మీరు గమనించాలి. ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు, ఉద్యోగస్తు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిర్మించడానికి మీరందరూ సహకరించాలని
సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరితో సమర్థిస్తున్నా. జై జై తెలుగుదేశం. దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటనలు మనందరికీ తెలిసిన సంఘటనే. అయితే ఒక కుటుంబం మొత్తం కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునిందంటే ఈ ప్రభుత్వానికి మైనారిటీల పైన ఎంత ప్రేమ ఉంది? వాళ్ళ పైన ఏ చర్యలు తీసుకున్నారు? వేధించిన ఆఫీసర్లను సస్పెండ్ చేశారా లేదా? వాళ్ళపైన క్రిమినల్ కేసు బుక్ చేసి 302 పెట్టి వాళ్ళని జైలు పంపించినారా లేదా? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మైనారిటీలకు ఈరోజు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక కుటుంబం ఆత్మహత్య రైలు కింద పడి చేసుకుందంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మైనారిటీలు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉందని చెప్పి ఓట్లేలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సన్నిహితంగా ఉన్నారు ఈ 5 సంవత్సరాల్లో? నరేంద్ర మోడీ గారి కాళ్ళ కాడనే ఉన్నాడు 24 గంటలు. ఆయన ఈరోజు బయట పరిపాలన చేస్తానంటే బీజేపీ వారి దయ. ఆయన కేసులు ముందుకు నడవకుండా ఎక్కడ ఆగిపోయినాయంటే బీజేపీ వాళ్ళ దయ. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి. ఉందాగా రాజకీయాలు చేసిన అవసరం మన అందరికీ ఉంది. రాజకీయాలు శాశ్వతంగా మనము స్థానికంగా ఉండే నేతల పైన దృష్టి పెట్టి గుణగణాల పైన దృష్టి పెట్టండి. ఎక్కడో పొత్తుల గురించి ఆలోచన చేసి స్థానికంగా ఉండే నాయకులను విస్మరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒకసారి పొత్తులు అవసరం. దేశంలో పొత్తులు ఎక్కడెక్కడో ఉంటాయి, ఎన్నో రకాల పొత్తులు ఉంటాయి. ఈ పొత్తులన్నిటికీ స్థానికంగా ఉన్న సమస్యలకు సంబంధం లేదు. స్థానికంగా మీ సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఈ రాష్ట్రానికి అవసరం దృష్ట్యా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉంటాయి. డబ్బులు కావాలి కాబట్టి జీఎస్టీ డబ్బులు లేకుంటే అప్పు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటేను కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సిన అవసరం ఉంటేను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటాయి. అంత మాత్రాన బీజేపీ ఆయన అధికారంలో ఉంటే వాళ్ళ సిద్ధాంతాలను ఇక్కడ ఆచారం చేస్తాము అని చెప్పేది అసత్యము. అది జరగదు. తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి బీజేపీ సిద్ధాంతాలతో మనకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, ఇది లౌకిక పార్టీ. ఈ పార్టీ ప్రతి ఒక్కరిని ఈ సమాజంలో అక్కున చేర్చుకొని పరిపాలన సాగించే శక్తి సామర్థ్యాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అనేది స్పష్టంగా మనందరికీ తెలుసు. గడచిన 5 ఏళ్లలో 14-19 మధ్యలో ఎక్కడ కూడా మైనారిటీల పైన దాడులు జరగకుండా వాళ్ళ ఆస్తులకు ఇబ్బంది లేకుండా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం కూడా రాయచోట్ల చూస్తున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఎంత అండగా ఉంది. ఎంతో మంది పైన కేసులు పెట్టారు, ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా. మొట్టమొదట ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే అక్కడికప్పుడు అక్కడ ఆపి ఆ కేసును ముందుకు పోనీయకుండా వాళ్ళందరినీ కూడా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మైనారిటీలకు పూర్తి రక్షణ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, సముచితమైన గౌరవం ఇస్తుంది, మంచి పదవులు ఇస్తుంది, మీ ద్వారా ఈ సమాజానికి ఒక పెద్ద మెసేజ్ ఇస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది. జై తెలుగుదేశం, జై హింద్.